అదిపురుష్ టీజర్. అరే తమ్ముడు, ప్రతి సినిమాకి కూడా మన తెలుగులో బాహుబలి వచ్చిన తర్వాత ఏ సినిమా వచ్చినా బాహుబలి రేంజ్లో ఉందా, బాహుబలి రేంజ్లో ఉందా, బాహుబలి రికార్డుల బాధలు కొట్టేస్తారని మాట్లాడడం అనేది కామన్ అయిపోయింది కదా. నేను ఎంతవరకు ఏ సినిమాకి కూడా బాహుబలి రికార్డులు బాధలు కొడతాయని నేను చెప్పలేదు. కానీ అరే ప్రభాస్ ఫ్యాన్స్, మళ్ళీ మీరు పండగ చేసుకోండి రా. బాహుబలి రికార్డు ఆదిపురుష్ మాత్రమే కొట్టగలదు. నేను ఇప్పుడు జస్ట్ నువ్వు చెప్పిన తర్వాత నేను టీజర్ చూసాను తమ్ము, నాకు చాలా 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 బాగా నచ్చింది. అవతార్ సినిమా కనిపిస్తుంది. ఒకటి చెప్తా, మనకి గ్రాఫిక్స్ ఎక్కువ ఎక్కువైపోయా, లేకపోతే ఇంకోటి ఎక్కువైపోయిందా, ఇంకోటి ఎక్కువైపోయిందని రకరకాలుగా మాట్లాడుకోవడం ఈ మధ్యన. అరే మీమ్స్గా మీకు కూడా చెప్తారా, మీమ్స్ చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. దగ్గితే మీమ్స్ వేస్తారు, తుమ్మితే మీమ్స్ వేస్తారు, ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే మీమ్స్ వేస్తారు. ప్రతిదానికి మీమ్స్ వేసి మీ మీమ్స్కి 10 మంది నవ్వుకునే ఒక గొట్టం గల కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం మీమ్స్ వేసి ఒక మంచి కంటెంట్ని కూడా చెడగొడుతున్నారు మీమ్స్ ద్వారా. బేసికల్గా ఆదిపురుష్ లాంటి సినిమాని అమ్మ మొగుడు ఎవడు తీయలేడు. నేను ఇప్పుడు ఆ సినిమా టీజర్ చూసిన తర్వాత నాకు భలే నచ్చింది. అసలు గ్రాఫిక్స్ అనేది కూడా నిజంగా సినిమాకి అవసరమైతే గ్రాఫిక్స్ తీయడంలో తప్పు లేదు. ఆదిపురుష్ లాంటి సినిమా నేను ఇప్పటివరకు చాలా గ్రాఫిక్స్ చూశాను, కానీ టీజర్లో చూసినంత గ్రాఫిక్స్ మాత్రం నేను ఎక్కడా చూడలేదు. సినిమాకి తగ్గట్టుగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రభాస్ ఫ్యాన్స్, మీరు ఎప్పటి నుంచో పండగ చేసుకోండి. ఒక యాజ్ ఏ చిరంజీవి గారు అభిమానిగా చెప్తున్నాను, నాకు చాలా 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 బాగా టీజర్ నచ్చింది. నేను చెప్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది. నేను అంటే జస్ట్ చూసిన తర్వాత నేను ఆపుకోలేకపోయాను, అడిగమ్మా అసలు ఎంత బాగుంది ఏంటి ఈ టీజరు అని అనిపించింది. అవతార్ సినిమాకి మనం బట్టలు చింపేసుకుని అమ్మా ఇంగ్లీష్ సూపర్ సినిమా తీసాడురా అని మనం గెంతులేసుకొని చూసి దాన్ని బ్లాక్ బస్టర్ చేసాం. ఎవడో అమెరికాలో తీసిన వాడు ఒక సినిమాని, మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా తీశారు, అది ఆదిపురుష్ అని. నిజంగా రాముడు సినిమా, రామాయణం మనం ఆల్రెడీ చూసాము, అలాంటి రాముడికి తగ్గట్టు ఒక స్టోరీ బ్యాక్డ్రాప్లో ఇది వస్తుంది. ఈ సినిమా నాకు తెలిసి బాహుబలికి అమ్మ మొగుడులాగా అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా రికార్డ్స్ మాత్రం బ్రేక్ అవుతుంది. రాముడు లుక్లో ఎలా ఉన్నాడు ప్రభాస్? చాలా బాగుంది నిజంగా. నాకు వాయిస్ మరి మనకి అంతగా అంటే చూస్తే ఏమైనా ఇంపాక్ట్ అయితే అవ్వచ్చు, నాకు వాయిస్ విషయంలో పక్కన పెడితే మిగతా దాంట్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు టీజర్ చూసిన తర్వాత నాకు ఎప్పుడు సినిమా వస్తుంది అని మాత్రం వెయిటింగ్, నాకు అంత బాగా నచ్చింది నిజంగా. ఏమంటున్నారంటే ప్రభాస్ ఫేస్ యానిమేషన్స్లో అంత మంచి లేదంటున్నారు, వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడదు. లాస్ట్ టైం చెప్పాను ఏది రామారావు ఆన్ డ్యూటీ అప్పుడు, రవితేజ అని అభిమానిస్తే రవితేజ అనే వ్యక్తి విశ్వామిత్రుడు క్యారెక్టర్ వేస్తే విశ్వామిత్రుడు గెటప్లో రవితేజ బాగా చేశాడో లేదనే చూడాలే తప్ప విశ్వామిత్రుడు కామెడీ చేశాడని చూడకూడదని లాస్ట్ టైం కూడా చెప్పా. మనకు నచ్చే హీరోలు, మన అభిమాన హీరోలు మనకు తెలుగేనే కాదు అన్ని హీరోల్లో కూడా, ఆ క్యారెక్టర్లు చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా యానిమేషన్ అవసరమైతే చేస్తారు. దానికి నచ్చలేదు కష్టం అంటే రాముడు ఎలాగుంటాడు నీకు కానీ నాకు కానీ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు కదా. సో రాముడు గెటప్ వేసేటప్పుడు దానికి తగ్గట్టుగా ఒక ఐడియా. అరే సినిమా గ్రాఫిక్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, అది సరిగ్గా ఫోటోషాప్లో ఒక టైటిల్ డిజైన్ చేయడమే మనకు ఎవరికి చేత కాదు. మరి ఒక సినిమాని గ్రాఫిక్స్ మీద తీయాలంటే ఎంత కష్టపడి తీస్తారు? దానికి ఆ వంపులు ఈ వంపులు అలా బాగలేదు, ఇలా బాగలేదు, ఆయనకి యాప్ట్ అవ్వలేదు. మొన్న ఎవడో అంటాడు ఆచార్యలో చిరంజీవి యానిమేషన్ చేశారు అతని ఫేస్ బాగా ముడతలు పడిపోయినది అది ఇది అని ఓ కామెంట్లు పెడతారు. పిచ్చనా కొడుకుల కామెంట్లు అక్కడికి జ్ఞానం లేదు, చదువు సంధ్య ఉండదు, వాళ్ళు వీడియోస్ చూసారా కింద కామెంట్స్ పెట్టారు, ఇది తప్ప వేరేది ఇంకొకటి ఉండదు. గాంధీ గారిని కూడా జయంతి రోజు ఇంకా ఏం ఇంకెన్ని సంవత్సరాలు అయ్యా దాన్ని చేస్తామని అనుకునే కామెంట్లు పెట్టే యదవులు చాలామంది ఇక్కడ ఉన్నారు మన దేశంలో. సో ఈ కామెంట్స్ ఇలాంటి మీమ్స్ ఇలాంటివన్నీ పక్కన పెడితే బాహుబలి రికార్డును బ్రేక్ చేసే సినిమా మాత్రం ఆదిపురుష్ 100% డ్యామ్ షూర్. ఈరోజు ఎంత డేటు? సెకండ్ కదా, అక్టోబర్ 2 కదా. సినిమా నిజంగా బాహుబలి రేంజ్లో బాహుబలికి మించు కానీ దీనికి రెస్పాన్స్ లేకపోతే నేను థియేటర్ దగ్గర నిలబడతాను, ఎంతమంది వచ్చి చెప్పి తీసుకొడతారో కొట్టండి. ఇది డ్యామ్ షూర్ చెప్తున్నా. సినిమా నాకు టీజర్ చూసిన తర్వాత మాత్రం చాలా బాగా చాలా అద్భుతమైన పాయింట్. మొన్న చిన్న శ్రీకృష్ణుడి మీద సినిమా వచ్చిన తర్వాత ఏది నిఖిల్ది కార్తికేయ 2 చిన్నది కొద్దిగా ఉంది శ్రీకృష్ణుడి మీద ఉంటేనే ఆ సినిమాని అంత బాగా బీభత్సంగా హిట్ చేశారు. తెలుగు వాళ్ళకంటే హిందీ వాళ్ళు ఎక్కువగా ఆదరించారు. మన తెలుగు నా కొడుకులకి ఎంతసేపు తొడలు నరకాలి, మెడలు నరకాలి, కత్తిలు పొడాలి, రేపులు కావాలి, మడ్రలు కావాలి, ఇవి తప్ప ఒక కంటెంట్ ఉండే సినిమాలు వస్తే మాత్రం మన వాళ్ళకి ఎక్కువ. మన వాళ్ళకి ఎంతసేపు మళ్ళీ అది కూడా పొరుగింటి పుల్లకూర అంటారు కదా, అవి బాగా ఇష్టం మన వాళ్ళకి తప్ప. మనోడు ఎదిగినా, మనోడు తీసినా, మనోడు ప్రయత్నం చేసినా, మనోడు గొప్పగా తీసినా వీళ్ళకి నచ్చదు. ఎంతసేపు ఇలాగ టీజర్ వచ్చిందో లేదో ఈ నా కొడుకులు మీమ్స్ పెడతారు. ఏం టీజర్కి మీమ్స్కి అసలు ఆదిపురుష్ అంటే ఏంటి? అసలు సినిమా నాలెడ్జ్ ఉందా? రాముడి తాలూకు సినిమా మీద మీమ్సా? అసలు ఏంటి అసలు మీమ్స్ ఏంటి, ఆ కామెంట్స్ ఏంటి? అసలు బుర్ర బుద్ధి సిగ్గు శరము. అరే డబ్బులు పంచుకో సంపాదించడం కోసం మరీ ఇంత నీచంగా దిగజారకంట్రా ప్రతిదాని. మొన్న ఏది ప్రభాకర్ కొడుకుని మీమ్స్ ఇష్టం వచ్చినట్టు చేశారు.
ఏంటి ప్రభాకర్ కొడుకు అనే ప్రభాకర్ ఆసమస్య వ్యక్తి ఇంచు అంచులంచులు ఎదిగి ఆయన ఈటీవీలో ఒక స్థిరస్థాయిగా నిలబడి ఒక మంచి స్టార్ ఇమేజ్ని సంపాదించుకున్న వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వస్తే ఎంకరేజ్ చేయండి. ప్రతి ఓడిని నలుగురు తొక్కేస్తున్నారని పిచ్చనా కొడుకులు అందరం మాట్లాడతాము. ఆ నలుగురు అక్కడ లేరు, ఆ నలుగురు మనలోనే ఉన్నారు. మనమే ఎదవలం, మనమే దరిద్రులం, మనమే నీచ నికృష్ట దౌర్భాగ్యమైన దరిద్రులం మనమే. సినిమా ఇలా టీజర్ వస్తే చాలు మీమ్స్, దానికి మొన్న ఏదో ట్యూన్స్ వచ్చాయి, ఏది మనకి గాడ్ ఫాదర్లో రెండు ట్యూన్స్ వస్తే ఆల్రెడీ ఉన్నాయంట. మీ అమ్మ కడుపు మాట ఎక్కడున్నాయిరా? సేమ్ ట్యూన్స్ ఎక్కడుంటాయో తెలుసా? సినిమా పాటలు నచ్చిన మెలోడీ సాంగ్స్ తీసుకుని దేవుడి పాటలు పాడుతుంటారు, సేమ్ ట్యూన్స్ అవి సేమ్. అంతేకాని సప్త స్వరాలు, 70 స్వరాలు, 700 స్వరాలు, 700,000 స్వరాలు ఎవరు చెప్పలేదు. సప్త స్వరాలు, 7 స్వరాలు, ఆ స్వరాల్లో అడుదిటి ఇడుదాటు ఉండి మనకు రకరకాలుగా వినిపిస్తారు. 7 స్వరాలను ఎంత అద్భుతంగా వినిపిస్తున్నారంటే అది గొప్ప విషయం. మనకి ఈ మధ్యన యూట్యూబ్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి, ట్విట్టర్ ఒకటి, అది ఒకటి, ఇది ఒకటి, బొంగు ఒకటి, ఇవన్నీ వచ్చాయని చదువుకునే సంస్కారం అంటే టీచర్లు మరి ఏం చెప్తున్నారు. ఆ రోజుల్లో మాకు చదువుకునేటప్పుడు టీచర్లు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు, ఎలాగ ఉండాలి, పెద్దల్ని ఎవరు ఎలా గౌరవించాలి, ఏంటి ఒకటి పెద్ద చిన్న ఏమి నీతి లేదు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏ బొంగు లేదు, ఇలాగ వస్తాడు పెద్దవాడని వాడి మీద కౌంటర్లు, ఇంకా అంతే. అది ఏంటో ఆ పూనకాలు, ఒకటి మీద కౌంటర్లు వేసి బ్యాడ్గా వేస్తే మనకు ఒక ఆనందం, అది ఏంటో మరి ఆనందం. కలియుగం అంతమైపోతుంది, అంతమైపోతుంది. ఇలాంటి యదవ కలియుగం ఎప్పుడు అంతమవుతుంది? యదవలు అంతమవుతారు, యదవలు మాత్రమే అంతమవుతారు. ఇలాంటి ఆదిపురుషు లాంటి టీజర్ను కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే వీళ్ళంతా దౌర్భాగ్యులు, దరిద్రులు, నీచులు, నికృష్టులు ఇంకా ఎవరు ఉండరు. నాకు నిజంగా వండరు. నేను చెప్తున్నాను కదా, యాజ్ ఏ మెగా ఫ్యాన్గా చెప్తున్నా. ఎప్పుడు వస్తే బాహుబలి రికార్డులు సాహోబా బదులు కొడుతుందా, మొన్న ఏదో వచ్చింది రాధేశ్యామ్ బదులు కొడుతుందా, లేకపోతే నిన్న వచ్చింది పిఎస్ బదులు కొడుతుందా, ఇలా రకరకాల మాట్లాడుకుంటే నేను దేనికి సౌండ్ ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఆదిపురుషుకు మళ్ళీ ఇచ్చే ఎందుకు, ఈవెన్ ప్రభాస్ గారికి కూడా తెలియదు ఆదిపురుషు అంటే బిఫోర్ ఇంక 2 సినిమాలు ఇది అవుతుంది, బ్రేక్ చేస్తుంది అని కాదు చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పలే ఈ సినిమాకి. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత వండర్ఫుల్గా అసలు గ్రాఫిక్స్, విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి టీజర్లో. టీజర్ చూస్తున్నప్పుడు మాత్రం నాకు అంటే అందరూ చెప్పే కామన్ మనకు గూస్ బంప్స్లు వేస్తున్నాయి అవన్నీ. నేను రోట చెప్ప, నువ్వు ఇందాక అన్నాడు ఎవడో అలగన్నాడు ఇలాగన్నాడు అని తోదు, నాకేమనిపిస్తుంది అదే మాట్లాడుతున్నా. నాకేమనిపిస్తుంది అది మాత్రమే నేను చెప్పాను. నాకు ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేసో చెప్పమను, ఇంకోటి అంటే నేను అసలు జామ్స్ నేను అసలు చెప్పను. ఎవడైనా ఈవెన్ రాజమౌళి గారు వచ్చినా నేను చెప్పను, నాకు ఏదనిపిస్తుంది యాజ్ ఏ ఆడియన్గా నేను చూసేటప్పుడు నాకు ఒక ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీల్ను మాత్రమే నేను షేర్ చేస్తాను. సో ఆదిపురుష టీజర్ చూసేటప్పుడు మాత్రం నేను వెయిటింగ్, సినిమా ఖచ్చితంగా బాహుబలి రికార్డులు మాత్రం బద్దలు కొడుతుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్, తమ్ముడు మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోండి. మీకు దసరా ఈరోజే స్టార్ట్ అయిపోయిందిరా.